వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. ద లార్డ్ యువర్ గాడ్ టర్న్ ద కర్స్ ఇన్ టు యర్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ బికాస్ ద లార్డ్ యువర్ గాడ్ లవ్డ్ యూ. ద్వితీయోపదేశకాండం 23:5. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించే దేవుడు ఆయన. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోగలమా? అవధులు లేని, షరతులు లేని అద్భుతమైనటువంటి ప్రేమ, నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినటువంటి ప్రేమ అది. ప్రతిదినం నీ భారాన్ని భరిస్తున్నటువంటి ప్రేమ, నీ వ్యసనములను నీ రోగములను వహిస్తున్నటువంటి ప్రేమ, నీ మీద కనుదృష్టి ఉంచి నీ గురించి చింతించేటటువంటి ప్రేమ ఆయనది. నీ మార్గాలు నీ తలంపులు సమస్తమును ఆయనకి తెలియను. శాపము నీ మీదకి రాకుండా ఆయన కృపలతో నిన్ను కప్పే గొప్ప దేవుడు. లేఖనమంటుంది, ఆయనను ప్రేమించు వారి చుట్టూ ఆయన కృప ఆవరించి ఉంటుంది. మనం ప్రేమించేమని కాదు, కానీ ఆయనే మొదటగా మనలను ప్రేమించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుని పంపిన ప్రేమ ఆయనది. నీ మీద ఉన్న శాపములన్నీ కూడా ఆశీర్వాదముగా మార్చటానికి, ఆశీర్వాదముగా మార్చబడటానికి నలుగుగొట్టబడ్డాడు ఆయన. 10,000లో అతి సుందరుడు అయినటువంటి ఆ గొప్ప దేవుడు నీ నిమిత్తం, నీ శాపముల నుండి నీకు విడుదల కలిగించే నిమిత్తం సొగసైనను సురూపమైనను లేనివానిగా భూమికి నీ ఆకాశమునకు మధ్యలో వ్రేలాడదీయబడ్డాడు. నీ శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. మరణమును జయించి లేచి నీ శాపాన్ని ఆశీర్వాదముగా మార్చాడు ఆయన. సజీవుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి నిన్నెంకను ప్రేమిస్తూ ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొరకు నీ జీవితములో, నీ హృదయములో స్థానమున్నదా? నీ ప్రపంచాన్ని మార్చగలిగిన వాడు ఆయన. నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు. ఎందుకనగా ఆయన ఇంకను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ భవిష్యత్తును మార్చగలడు. నీకు ఎదురుగా ఉన్న ప్రతి పరిస్థితిని, ప్రతి అడ్డంకిని ఆయన తీసివేయగలడు. నీ శత్రువుతో యుద్ధము చేయువాడు ఆయన. కేవలం నిన్ను ప్రేమించిన కారణము చేత నీ ప్రతి శాపమును ఆశీర్వాదముగా మార్చుతానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా జీవము కలిగిన దేవుని మాటలు వినటానికి దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చాడు. గొప్ప అవకాశాన్ని నీకు అనుగ్రహించాడు. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చట కొరకు నీ నిమిత్తం దినమెల్లా చేతులు చాచి ఉన్నాడు. దేవుడిచ్చిన ఈ నూతన అవకాశములో ఆయన తట్టు తిరగటానికి సిద్ధపడి విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా ఈ నూతన దినాన్ని, ఈ నూతన అవకాశాన్ని మన జీవితంలో సద్వినియోగపరచబడులాగున ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం.
మహోన్నతుడు నమ్మకమైన మయేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, వందనాలు. ప్రభువా, మా ప్రతి శాపాన్ని ఆశీర్వాదముగా మార్చగలిగిన సమర్థుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు. కృంగిన స్థితిలో, బలహీన స్థితిలో మమ్మలను ఆదరించి ఓదార్చి బలపరిచిన వాడా, నీకు వందనాలు. మేమున్న స్థితిలోనే నీ తట్టు చూస్తూ విశ్వాసముతో నీ నామము చెప్పున ప్రార్థన చేస్తూ నా మా చేయి పట్టుకుని నడిపించి ప్రతి పరిస్థితికి చాలిన దేవుడిగా ఉంటూ మమ్మలను బలపరిచి స్థిరపరిచి మీ కొరకు సాక్షార్థమై వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమును అడిగి వేడుకొనిచ్చు నామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.